ఏ హీరో బాగా ఇష్టం నీకు నువ్వు చేసిన హీరోలలో? నాకు మహేష్ బాబు. మహేష్ బాబు, ఆహా, నువ్వు యాక్ట్ చేసిన సినిమాలు? నాకు బాలకృష్ణ. యాక్ట్ చేసిన సినిమాలో బాలకృష్ణ. బాలకృష్ణ గారు అంటే బాగా ఇష్టం. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసావా? లేదు, ఆ అవకాశం ఎలా వచ్చింది? ఒకరోజే వచ్చింది, ఒకరోజే ఆ షూట్ చేశారు. అవకాశం ఎలా వచ్చింది? మా డాడీ వల్ల. భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను డాన్సర్, యాక్టర్, మళ్ళీ ఏమో డ్రాయింగ్స్ చేస్తారు కదా, అంతే. మరి చదువు? చదువు ఎలాగైనా చదువుకోవచ్చు. చదువు ఎలాగైనా చదువుకోవచ్చు. ఏం చదువుదాం అనుకుంటున్నావు? సెకండ్ క్లాస్కి వెళ్తున్నాను, థర్డ్ క్లాస్కి వెళ్తున్నాను, ఫస్ట్ ర్యాంక్ రావాలని. రోజు దేవుడు దండం పెట్టుకునేటప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను బాగా చదువుకోవాలి. నేను ఇలా ఎగ్జామ్స్ ఉన్నది చదువుకోలేదు కదా, రాసేలా చూడు అని భవానీ మాతకి దండం పెట్టుకొని పడుకుంటాను. భవానీ మాతకి దండం పెట్టుకుని పడుకుంటావు. మీది హైదరాబాదేనా? హైదరాబాదే. అమ్మ వాళ్ళ ఊరు కానీ మీ డాడీ వాళ్ళ ఊరు కానీ? మా డాడీ వాళ్ళ ఊరు పీలేరు. పీలేరు. స్కూల్లో టీచర్స్ కానీ బయట వాళ్ళు కానీ ఏమంటారా మీరు, అంటే ఇలా సినిమా షూటింగ్లకి వాటికి తీసుకెళ్ళేటప్పుడు? ఏమంటారు, ఓన్లీ ఫ్రెండ్సే అలా అలా ఎందుకురా అలా జుట్టు పెంచుకున్నావు, ఆ జుట్టు కట్ చేయొచ్చు కదా అంటారు. అప్పుడు కోపం వస్తుందా? నేను వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తాను. పెద్ద పెద్ద సినిమాలు అన్నీ చేసావు కదా, ఏ హీరోయిన్తో వర్క్ చేసినప్పుడు బాగా హ్యాపీగా అనిపించింది? ఓన్లీ అలెగ్జాండర్ ఉంది కదా, అలెగ్జాండర్ హీరోలో హీరో కాదు హీరోయిన్ వెంకీ మామలో చేసింది. ఓకే. ఆ చెవు పట్టుకొని లాగేది ఆమె ఆమె ఆమెతో ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఆమె నాగ చైతన్య చెప్తుంది చాలా చాలా బాగా చేస్తున్నాడు ఈ బాయ్ అన్నాడు. అవునా అన్నాడు. ప్రస్తుతం సినిమాలు చేసావు కదా, ప్రస్తుతం సినిమాలు కూడా చూసావు కదా, ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? నాకు హీరోలు ఓన్లీ హీరోసే ఇష్టం, హీరోయిన్స్ లేదు. ఎవరెవరితో యాక్ట్ చేస్తావు భవిష్యత్తులో? ఎవరితో యాక్ట్ చేస్తావు అంటే ఆయనతో యాక్ట్ చేయాలని ఉంది అలాంటివి ఏమైనా ఉన్నాయా? కొంతమందితో ఉంది. ఎవరితో ఉంది? మహేష్ బాబు, బాలకృష్ణ. బాలకృష్ణతో చేశాను, మళ్ళీ చేయాలనుకున్నా. ఇంకా బాలకృష్ణ గారు అనాలి. బాలకృష్ణ గారు, మళ్ళీ ఏమో నాగార్జున గారు. నాగార్జున గారితో ఎందుకు? నాగార్జున గారు ఆయన మాట వచ్చు, ఆయన మాట చెప్పగలను, ఆయన మాట నేను వచ్చు. ఏది చెప్పు ఒకసారి. ఆచార్యదేవా, ఎందుకు నాన్న ఇవంతా పక్కన పెట్టేయచ్చుగా. ఇలాగ వచ్చు. ఇంకెవరిని ఇమిటేట్ చేస్తావు అలాగా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. లేదు, ఒకసారి చెప్పు. అది మాట రావట్లేదు. నిన్న వేడి నీళ్ళు తాగి గొంతు అలా ఇది అయిపోయింది. ఓకే, ఇంకా ఏ హీరోతో చేయాలని ఉంది? అందరి హీరోలు, ఏ హీరోస్ ఉంటే ఆ హీరోస్తో చేయాలని. ఇందాక పేర్లు చెప్పావు కదా, ఇట్లా నాగార్జున అని చెప్పి అక్కడ దాకే ఆపావు. నాగార్జున, నాని, మళ్ళీ ఏమో భవిష్యత్తులో హీరో అవుతావా? అంతే. ఇంజనీర్ డాక్టర్ అవ్వో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంది, మిలిటరీ అవ్వాలని. మిలిటరీ అవ్వాలని ఉంది, ఎందుకు? వాళ్ళు ఇప్పుడు నాకు గన్ ఫైర్ వచ్చు, దాన్ని ఒక్కసారి దాన్ని తిప్పామనుకో, ఇప్పుడు ఫోన్ ఇలా వస్తుంది, అమ్మ వాళ్ళు ఎక్కడో నాకు తెలియకుండా వీడికి దాచేయాలి ఎక్కడైనా అనుకుంటారు. కానీ నేను అలా చేసేయగలను. అలా చేసేయగలవు? ఎక్కడుందో కనిపెట్టేయగలను. మిలిటరీలో ఇప్పుడు కింద బాంబు పెట్టాడు, ఇప్పుడు కింద ఇంట్లో ఇలా ఇలా కదులుతాను కదా, కదులు ఇచ్చినప్పుడు ఇది ఇదేంటి ఇలా ఉంది, తగులుతుంది ఏంటి, ఇక్కడ ఇలా ఉండదే ఇసుకలో అనుకున్నప్పుడు ఇలా చూస్తాను, ఇది బొమ్మను తెలిసిపోయినప్పుడు ఇలా వాళ్ళ మీద వేసుతాను. అది అప్పుడు ఇప్పుడు గన్ షూట్ ఎలా నేర్చుకున్నావు? గన్ షూట్ బెలూన్స్ ఉంటాయా పండగ నాడు, ఆ పండగ నాడు మా డాడీ, ఇగో మా డాడీ అసలు చెప్పలేదు, ఇలాగే పట్టుకో, నన్ను ఇలా పట్టుకోమన్నాడు, పెద్దదే ఇలా పెట్టి ఇలా ఉన్నాను,
మొత్తం బెలూన్స్ అన్ని కాల్ చేశాను. ఒక్క బెలూన్ కూడా మిగలలేదు. నీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఓన్లీ మా స్కూల్, ఆ తర్వాత మా గుడి, అంతే. ఈ షో ద్వారా మమ్మీకి ఏం చెప్తావు, ఏదైనా చెప్పాలి అనుకుంటే? అది అమ్మా, సుమన్ టీవీ దాంట్లో జనగణమన పెట్టారు కదా, అది దాంట్లో లాస్ట్ డైలాగ్ షార్ట్ ఫిల్మ్లో ఒక లాస్ట్ చెప్తా చూడు ఒక అన్న, ఆ అన్న, ఆ అన్నతో చేశాను. అన్న పేరేంటి? నాగరాజ్ అన్న. నా పేరు కూడా మర్చిపోయావా? బాగా చేసావు ఆ షార్ట్ ఫిల్మ్, అయితే చాలా బాగా చేసావు. నేను చూసానప్పుడు దానికి వాయిస్ చెప్పాను నేను, బాగా గుర్తుందే నీకు. అంటే ఆ అన్న, ఆ మామ వాయిస్, నీ వాయిస్ ఒకటే కానీ దాంట్లో అలా ఉంది కాబట్టి ఆ మామే చెప్పాడేమో అనుకున్నా. అవునా? అప్పుడు అప్పుడు ఇప్పుడు తెలిసింది నువ్వు చెప్పావని. అవునా? ఇంకా ఇంకేమైనా చెప్తావా మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకెవరికన్నా? చెప్తాను కానీ నీకు చెప్పాలన్నా. చెప్పు. ఐ లవ్ యూ అన్నా. నీ నీ ఫేస్ చాలా బాగుంటుంది. నీ మాట షార్ట్ ఫిల్మ్ లో చేసాము, అది కూడా బాగుంది. అవునా అన్నా? సైడ్ రా. అయ్యో థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. నన్ను బాగానే గుర్తుపట్టుకున్నావు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకేనా? నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ రా. ఐ లవ్ యూ అన్నా. థ్యాంక్ యూ సో మచ్ పాను. ఇంకా నీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా మాట్లాడావు. ఓకేనా? ఇంతే అల్లరితోటి ఎంత యాక్టివ్గా జీవితాంతం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అమ్మని నాన్ని అడిగానని చెప్పు, సరేనా?